అతి తక్కువ ఏకైక సంస్థ వెల్కమ్ టు సుమన్ టీవీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ్యత్వం పునరుద్ధరణపై వైఎస్ షర్మిల స్పందించారు ఆయన అభినందిస్తూ ట్వీట్ చేశారు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న వార్తలు ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం ప్రస్తుతం రాహుల్ గాంధీకి సంబంధించి ట్వీట్ పై వైఎస్ఆర్టీపీ విలీనం ఖాయం అంటూ కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది దీనిపై మాట్లాడదాం ప్రస్తుతం అంత వేణుగోపాల్ రెడ్డి గారు తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్వీట్ని మీరు ఎట్లా చూస్తున్నారు ఒకటి వైఎస్ షర్మిల గారు రాహుల్ గాంధీ గారి పట్ల మొదటి నుంచి కూడా మన బర్త్డే విషెస్ కానీ ఇవాళ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ తర్వాత కానీ ట్వీట్ చేసే విధానం కానీ ఆమె కాంగ్రెస్ పార్టీతో గత రెండు మూడు నెలలుగా కూడా అంటే కర్ణాటక ఎన్నికలు గెలిచినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో కొంత అయ్యే పరిస్థితి కనపడుతున్నది అంటే ఆమె డికే శివకుమార్ కలిసిన తర్వాత కానీ కాంగ్రెస్ పార్టీ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీతో అనుబంధం పెట్టుకోవాలనే ఆలోచన కానీ లేకుంటే ఈ పార్టీలో విలీనం కావాలని ఒక ఆలోచన ఆమెకు ఉండొచ్చు అందుకోసమే ఆమె కొంత కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది అయితే వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తుందా అని అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి కానీ ఎప్పుడు ఎలా ఎక్కడ అనేది ఇది కొంత ప్రశ్నగానే ఉన్నది తెలంగాణలో విలీనం చేస్తుందా ఓకే వైఎస్ఆర్ టీపీ కాబట్టి తెలంగాణ పార్టీ కాబట్టి తెలంగాణలో విలీనం చేయాలి కానీ మరి ఆమె ఎక్కడ ఎక్కడ పనిచేస్తుంది ఏ పార్టీకి పార్టీ ఆంధ్రప్రదేశ్ పార్టీకి పనిచేస్తుందా తెలంగాణ పార్టీకి పనిచేస్తుందా అనేది ఇందులో కొంత సందిగ్ధత ఉన్నది ఎందుకంటే వైఎస్ చర్మిల గారు మొత్తం ఆమె ప్రస్థానం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి రెండు రాష్ట్రాలుగా ఏర్పడినప్పటి నుంచి ఆమె ప్రస్థానం అంతా కూడా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎందుకు ఉన్నది అని అంటే నేను ఏమంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగింది సో అక్కడ గవర్నమెంట్ వచ్చింది ఒకసారి ప్రతిపక్షంలో కూర్చున్న మరోసారి గవర్నమెంట్ వచ్చింది కదా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీలో పనిచేసింది ఆమె భాగస్వామ్యం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నది ఎందుకో మరి వారి వారికి జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబంలో ఉన్న తగాదాలా మళ్ళీ సమస్యల తెలియదు సో ఆమె కనీసం పొలిటికల్గా ఆమెకు ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉండే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఏదో దూరమైనట్టుగా మనకు కనపడుతున్నది ఇప్పుడు అపీరెన్స్ మరి వారి కుటుంబ సమస్యలు ఏమున్నాయో మాకు తెలియదు ఇక్కడ వచ్చి పార్టీ పెట్టుకున్నది కానీ ఈమె పార్టీ పెట్టుకొని తిరిగే ప్రయత్నం చేసింది వందల కిలోమీటర్ తిరిగింది కానీ పార్టీ మాత్రం నిర్మాణం కావట్లేదు కారణం ఏంటి అంటే ఆమె తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆమె అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది ప్రజలు ఆ విధంగానే చూస్తున్నారు కాబట్టి పార్టీ నిర్మాణం కాలేకపోతుంది సో ఆమెకు కూడా ఒక దశలో ఏంటంటే ఇక్కడ తిరిగి ప్రయోజనం లేదు నా రాజకీయ భవిష్యత్ అంతా ఏమవుతుందో ఆలోచన ఆమె కూడా ఉండొచ్చు సో అందుకోసమే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు శర్మల గారు కాబట్టి ఆమె కూడా ఒక దశలో తెలంగాణ పార్టీని ఇది విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో పని చేసుకుంటే అవకాశం ఉంటుందని ఆలోచన ఆంధ్రాలోనా తెలంగాణలో మాట్లాడే ముందు ఒకటి చెప్పండి రాజకీయ అవగాహన మీకున్న నేపథ్యంలో చెప్పండి ఇట్లా విలీనం చేసిన పార్టీల అధ్యక్షులు కానీ నాయకులు కానీ ఎక్కడా కూడా క్రియాశీలకంగా లేరు ఒక పాయింట్ విలీనం చేసుకుంటే ఆయా పార్టీకి ఏమైనా లాభం చేకూరొచ్చో తాత్కాలికం మాత్రమే కానీ నాయకులు మాత్రం కనుమరిగిన చరిత్రే కనపడుతుంది కదా ఓకే మీరు గత పార్టీలకు సంబంధించిన చరిత్రను దృష్టిలో పెట్టుకొని మీరు ప్రశ్న అడుగుతున్నట్టుగా నాకు అర్థమవుతుంది ఎందుకంటే చిరంజీవి పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది లేకుంటే గతంలో దేవేంద్ర గౌడ్ పార్టీ కావచ్చు ఇట్లా దేశవ్యాప్తంగా అన్ని అన్ని పార్టీలు తెలంగాణ మా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలే అనుకోండి కానీ వైఎస్ఆర్ వైఎస్ ఇప్పుడు వైఎస్ఆర్ చైర్మన్లో గారు పెట్టిన పార్టీ ఆమె పెద్దగా పార్టీ నిర్మాణం ఏం కాలేదు ప్రజాప్రతినిధులు ఏం లేరు ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేయలేదు పోటీ చేయలేదు ఇప్పటివరకు పోటీ చేయలేదు ఆమె ఇక్కడ ఒక కన్ఫ్యూజన్లో పార్టీ అనిపిస్తుంది నాకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదో రాజకీయంగా అక్కడ ఏదో ఇబ్బందిగా మారి ఇక్కడ వచ్చి కన్ఫ్యూజన్లో పార్టీ పెట్టినట్టుగా కనపడుతున్నది సో కాబట్టి ఇవాళ ఆ పార్టీని ఏ విధంగా అన్నా విలీనం చేయాలన్న ఆలోచన ఉండవచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా అవసరము ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అవసరం ఎస్ ఎందుకు అవసరం అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు తెలంగాణ ఇచ్చిన తర్వాత పూర్తి కనుమరుగైపోయింది సో వైఎస్ఆర్ లెగసీతో కొంత కూతురుగా ఆమెను ఆంధ్రప్రదేశ్లో తిప్పి అక్కడ పీసీ ఏపీ పీసీసీగా చేసి పార్టీని అక్కడ కొంత బలోపేతం చేయడానికి ఉపయోగపడతా చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఆలోచన చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది కాబట్టి అవను అక్కడ తీసుకొని అక్కడనే అంటే క్రియాశీలకంగా పనిచేస్తే కొంత పార్టీ కొంత రివ్యూ అయితే ఏదో ఒక రాజకీయ పార్టీ పొత్తులోకి వస్తే మనం కొన్ని రెండు అక్కడ కూడా కొన్ని రెండు మూడు ఎంపీ స్థానాలు సాధించాలని ఒక ఒక వ్యూహం కాంగ్రెస్ పార్టీగా కనపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది అందుకోసమే వైఎస్ఆర్ షర్మిల గారు డీకే శివకుమార్తో ఇప్పటికే భేటీ అయ్యారు రెండు సార్లు కలిశారు సో అవి ఇది ఒక సందిగ్ధత ఏంటంటే ఆంధ్రప్రదేశ్కే వాడుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచనగా కనపడుతుంది కానీ కానీ ఒక్క విషయం ఎందుకు డీకే శివకుమార్ గారిని ఎందుకు కలవాల్సి వస్తుంది అంటే రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద ఆమెకి నమ్మకం లేక లేకపోతే హైకమాండ్ నుంచి వస్తున్న ఆదేశాలు కావచ్చు లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు నమ్మే పరిస్థితి లేదా వాస్తవానికి డీకే శివకుమార్ని ఎందుకు కలుస్తున్నారు అనే దాని మీద మీరు అడిగిన ప్రశ్నకుల్లోనే సమాధానం ఉన్నది ఎట్లా ఉన్నది అంటే ఇక్కడ తెలంగాణ వారి పట్ల నమ్మకం లేదంటే ఆమె తెలంగాణకు సంబంధం లేకుండానే కు బాధ్యతలు అప్పజెప్పాలన్న ఆలోచన హైకమాండ్ చేస్తాం కాబట్టి ఆమెను తెలంగాణ వైపు తిప్పాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పాలి కాబట్టి తెలంగాణ వాళ్ళు చర్చించలేరు అది కష్టం అవుతుంది సో హైకమాండ్ ఏంటంటే మధ్య మార్గంగా డికే శివకుమార్ కొంత సౌత్ ఇండియాలో పేరు పేరున్న నాయకుడు కాబట్టి కొంత ఆంధ్రప్రదేశ్ సత్సంబంధాలు ట్రబుల్ షూటర్ ఆంధ్రప్రదేశ్ సంబంధాలు ఉన్న వ్యక్తిగా వారు కూడా మొదటి నుంచి పరిచయం ఈ వైఎస్ఆర్ షర్మిలు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబానికి కూడా కొంత కొంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి డికే శివకుమార్ అయితే షర్మిల గారితో చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్తో మన పగ్గాలు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో క్లాశలక పాత్ర పోషించే విధంగా ఏదో ఒక బాధ్యత అని చెప్తే పార్టీ బలోపేతం చేసుకుంది ఎందుకంటే సౌత్ ఇండియాలోనే సౌత్ ఇండియాలోనే పార్టీ పూర్తి బలహీనంగా ఉన్నది ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ పార్టీ ఉంది మిగతా రాష్ట్రాల్లో తెలంగాణ తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏడు సీట్లు ఇప్పుడు లోక్సభ స్థానాలు ఉన్నాయి కర్ణాటకలో బలంగా ఉంది కేరళలో బలంగా ఉంది కాబట్టి అక్కడ కావాలంటే ఇలాంటి నేతలు మనం పార్టీలో తీసుకున్న ఆలోచన హైకమాండ్ చేస్తుంది కాబట్టి నాకు తెలిసి ఆమె త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్కు బాధ్యతలు చేపట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇప్పుడు షర్మిలే కనుక రాష్ట్ర కాంగ్రెస్లో అంటే ఈ తెలంగాణ కాంగ్రెస్లో కనుక విలీనం చేస్తే ప్రస్తుతం ఆ పార్టీ సంగతి మాట్లాడే ముందు తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకునే పరిస్థితి ఉంటుందా ఎందుకు అందాం తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు కూడా తెలంగాణ వాదమే ఎప్పుడు కూడా అగ్రభాగాన ఉంటూ ఉంటుంది కదా సో ప్రజలు ఓన్ చేసుకునే పరిస్థితి ఉంటుందంటారా సో ఆమె ఓన్ చేసుకోరు కాబట్టే ఇవాళ ఆ సందిగ్ధంలో పడ్డరు తెలంగాణ ప్రజలు వైఎస్ఆర్ షర్మిల పార్టీని ఓన్ చేసుకోరు కాబట్టి ఆమె దాదాపుగా రెండు వేల కిలోమీటర్ తిరిగిందని ఆమె చెప్పింది పాదయాత్ర చేసింది కానీ ఎక్కడ కూడా ఓకే వైఎస్ఆర్ శర్మిల వస్తున్నది రాజశేఖర రెడ్డి కూతురు అంట అని చెప్పి అతను చూడ చూడడానికి వస్తుంది కానీ పార్టీలో చేరడానికి ఎవరు వస్తలేదు ఇదే ఇక్కడ ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఈమె రాజశేఖరరెడ్డి కూతురు జగన్మోహన్ రెడ్డి చెల్లి ఆంధ్రప్రదేశ్ స్పష్టంగా అర్థమైపోయింది ఓకే నేను ఇక్కడ కోడల్ని అది అని చెప్పుకున్నా ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు ఈమె ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉన్నది తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది కాబట్టి సో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆమె వ్యక్తిగా చూస్తున్నారు అందుకోసమే ఇవ్వలామని ఇక్కడ రివ్యూ ఇక్కడ కొంత పార్టీని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నది అనేది పేరుకు మాత్రమే వైఎస్ఆర్ టీపీగా మనం చూడాలి రైట్ ఒకవేళ పార్టీలోకి వస్తే పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్ర కాంగ్రెస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తరపున వస్తే రిసీవ్ చేసుకుంటారా అంటే అది నాకైతే అది కనపడతలేదు నాకు అది కనపడతలేదు ఆమె కూడా రాకపోవచ్చు అంటే కనపడట్లేదంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నమ్మకం అనుకోవచ్చా లేకపోతే వచ్చిన తర్వాత మళ్ళీ డిమాండ్లు అనుకోవచ్చా ఏ ఎట్లా ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూతో అంటున్నారు ఇప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ షెర్పుల గారిని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీసుకుంటే ఆమెకు పెద్ద రాజకీయ అయితే ఏమి ఉండదు ఆమెకు తెలుసు ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్ కూడా పెద్దగా యాక్సెప్ట్ చేయరు వాళ్ళు కూడా చేయరు పార్టీకి ఇబ్బందిగా మారుతుంది కాబట్టి ఇదంతా కుదరకపోవచ్చు సో అది అది ఆమెకు కూడా తెలుసు అందుకోసమే ఆమె గత రెండు మూడు నెలలుగా సైలెంట్గా ఉన్నది ఒకేసారిగా కాకుండా సైలెంట్గా ఉండి కొంత లోక్సభ ఎన్నికల వరకు అక్కడ మనం పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళాలన్న ఒక ఆలోచన కూడా ఆంధ్రప్రదేశ్లో ముందుకు వెళ్ళాలన్న ఆలోచన కూడా షర్మిల గారికి ఉండొచ్చు రైట్ కానీ హైకమాండ్కి మాత్రం ఉన్నది రైట్ ఓకే థ్యాంక్ యూ వేణుగారు